టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు మంత్రి నారాయణ. నిధులు దుర్వినియోగంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు స్వీకరించారు. అప్లికేషన్లు తీసుకోవడమే కాదు, వీలైనంత వరకు స్పాట్ లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఆయన. ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఒకసారి, అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు. అవి విజిట్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని మీద త్వరలో డెసిషన్ తీసుకుంటారు. సమస్యలు తీర్చడం అప్లికేషన్ తీసుకోవడం కాదు, ఇక్కడ స్పాంటేనియస్గా చేయగలిగిన చేయటం, లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం, లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సీమ గారి దృష్టి తీసుకుని చేయటం జరుగుతుంది.